हेलो फ्रेंड्स, ఈ రోజు మనం ఈ వీడియోలో లాస్ ఏంజెల్స్ లోని ఒక రిజర్వాయర్ ని పూర్తి స్థాయిగా షేర్డ్ బాల్స్ తో వేసారు. ఈ రిజర్వాయర్ ప్రపంచంలోని బిగ్గెస్ట్ బాల్ పిట్ గా నమోదు చేయబడింది. ఈ రిజర్వాయర్ లో సుమారు 96 మిలియన్ బ్లాక్ కలర్ షేర్డ్ బాల్స్ ని నింపడం జరిగింది. ఈ షేర్డ్ బాల్స్ అంటే ఏమిటి, ఇవి ఎలా తయారవుతాయి, వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆ రిజర్వాయర్ ఈ బ్లాక్ కలర్ బాల్స్తో ఎందుకు నింపేవేశారు, వీటి ముఖ్య ఉద్దేశం ఎవాపరేషన్ని కంట్రోల్ చేస్తుందా, మరియు వాటర్ ప్యూరిటీని తగ్గించడం లేదా పెంచడం ఏమైనా చేస్తుందా తెలుసుకుందాం. సాధారణంగా మనం త్రాగే నీటిలో బ్రోమైడ్ అనే ఒక మినరల్ ఉంటుంది. ఇది ఏమాత్రం ప్రమాదకరం కాదు, కానీ దీనిని నీటి నుంచి తీసివేయడం అసాధ్యం. ఎప్పుడైతే ఓజోన్ను ఉపయోగించి డిసిన్ఫెక్ట్ చేస్తారో, ఈ బ్రోమైడ్ అనే మూలకం బ్రోమేట్ అనే కార్సినోజెనిక్ డేంజరస్ ఎలిమెంట్గా మారుతుంది. లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ఉండే త్రాగునీటిలో ఒక విషయాన్ని గమనించారు. అందులో బ్రోమేట్ అనేది అధికంగా నమోదు కావడం వారు గమనించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన. సాధారణంగా మనం త్రాగే నీటిలో ఈ బ్రోమేట్ 10 mg/L ఉంటుంది. అక్కడి లాస్ ఏంజెల్స్లో ఉండే శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గమనించారు. బ్రోమేట్ అనేది సాధారణం కంటే అత్యధిక స్థాయిలో నమోదు కావడం వారు గమనించారు. దీనికి గల కారణాన్ని విశ్లేషించడం మొదలుపెట్టారు. అప్పుడు వారు గమనించిన విషయం ఏమిటంటే, ఈ బ్రోమైడ్ అనే మూలకం సన్లైట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు బ్రోమేట్ అనే కార్సినోజెనిక్, దీనికి పరిష్కారం కోసం వివిధ రకాలైన ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. సో నీటిని సూర్యరశ్మి అనగా సన్లైట్ తాకకుండా నిరోధించడం, సో ఇలాంటి రిజర్వాయర్స్ పైన కవర్ లేదా పాలిథీన్ లాంటి వస్తువుతో కప్పడం, లేదా వివిధ రకాలైన వస్తువులు ఉంచి నీటిని సూర్యరశ్మి తాకకుండా చేయడం. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం, మరియు వాటర్ని పొల్యూట్ కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు బ్రయన్ వైట్ అనే ఒక సైంటిస్ట్ బర్డ్ బాల్స్ ని సృష్టించాడు. ఇవి నీటిని ఏమాత్రం పొల్యూట్ చేయవు. ఈ షేడ్ బాల్స్ ని అప్పుడు రిజర్వాయర్ నిండా నింపడం ద్వారా నీటిని సూర్యరశ్మి తాకకుండా ఆపవచ్చు అని గ్రహించి వీటిని ఆ రిజర్వాయర్లో నింపడం మొదలుపెట్టారు. ఈ షేడ్ బాల్స్ బ్లాక్ కలర్లో తయారు చేయబడినవి. బ్లాక్ అత్యంత సురక్షితమైనవి, మరియు ఇది హై డెన్సిటీ పాలిథీన్ మరియు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్తో తయారు చేయబడిన వలన ఇది సురక్షితం. ఈ బ్లాక్ కలర్ షేడ్ బాల్స్ సన్లైట్ని ఏమాత్రం కిందికి అలౌ చేయవు, మరియు ఇది కార్బన్తో తయారు చేయడం వలన ఇది ఎక్కువ కాలం మన్ను. ఈ షేడ్ బాల్స్ ఎలాంటి రసాయనిక చర్యలకు లోను కావు, మరియు వేడి ఎక్కువు. సో ఈ బ్లాక్ కలర్ షేడ్ బాల్స్తో లాస్ ఏంజెల్స్లో ఉన్న ఆ రిజర్వాయర్ను పూర్తి స్థాయిగా నింపివేశారు. మరి ఎలాంటి బెనిఫిట్స్ అక్కడి శాస్త్రవేత్తలు నోట్ చేశారు. మనం సాధారణంగా రిజర్వాయర్లలో చూసే ఆల్గే పెరగడం పూర్తి స్థాయిగా తగ్గిపోయింది, ఎందుకంటే వాటికి సూర్యరశ్మి అవసరం. ఈ ఆల్గేని నిర్మూలించడానికి క్లోరిన్ వాడకం పూర్తి స్థాయిలో కూడా తగ్గిపోయింది. ఎండాకాలంలో ఆల్గే విపరీతంగా పెరిగి అది మనం త్రాగే నీటిలో కనిపించడం కూడా తగ్గిపోయింది. ఇలాంటి రిజర్వాయర్లకు ఓపెన్ సర్ఫేస్ ఎక్కువగా ఉండడం వలన సన్లైట్ కారణంతో నీరు ఎక్కువగా ఎవాపరేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ షేడ్ బాల్స్ వలన ఎండకు పూర్తి స్థాయిలో వేడెక్కి దాని కింద ఉన్న నీటిని చల్లగా ఉంచుతుంది, మరియు ఈ బాల్స్ లోపల గాలి ఉండడం ఇది ఇన్సులేటర్గా పనిచేసి వాటర్ని
హీటెక్కకుండా చూస్తుంది. సో ఈ షేడ్ బాల్స్ను లాస్ ఏంజల్స్ రిజర్వాయర్ పైన నింపడం వలన సుమారుగా 80-90% వరకు నీటిని ఆవిరి రూపంలో కోల్పోకుండా నిలవరించగలిగారు. ఇది అద్భుతం. మరి ఈ షేడ్ బాల్స్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? సో ఒక డాలర్కి 3 షేడ్ బాల్స్ లెక్కన వీటిని తయారు చేశారు. మరియు వీటి జీవితకాలం 10 సంవత్సరాల వరకు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత వీటిని మరలా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ చేసుకునే విధంగా తయారు చేశారు. ఈ విధంగా వాటర్ను ఎవాపరేట్ కాకుండా మరియు హానికరమైన బ్రోమేట్ ఏర్పడకుండా వర్డ్ బాల్ లేదా షేడ్ బాల్స్తో నింపివేశారు.